నెల్లూరు జిల్లా సోమశిలిలో వరద బాధితుల ఆందోళన చేపట్టారు. వరదల వల్ల తాము తీవ్రంగా నష్టపోతే తమను పట్టించుకునే నాథుడే లేడని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వరద బాధితులకు మంజూరు చేసిన 2,000 రూపాయలను కూడా తమకు అందకుండా ఇక్కడ నాయకులు అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే 2,000 ఇస్తున్నారని, మిగతా వారికి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, వీఆర్ఓ అందరూ కలిసి తమకు అందవలసిన నష్టపరిహారం ఇవ్వకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతవరకు తమను ఒక్క నాయకుడు కూడా పట్టించుకోలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది వారి ఎందుకు తెలియకుండా పుసపుస వ్యవహారాలు చేసేసింది. ఇది ఎక్కడెక్కడ చేసినా మాకు సంబంధం లేదు. మా వారి గతకు చేయలే. ఇది ఎవరు చేసిన చేసిన మనిషి ఎక్కడికి రావాలా? సర్పంచ్ ఎక్కడికి రావాలి? వీఆర్ ఎక్కడికి రావాలా? వాళ్ళు ముగ్గురు ఎక్కడికి వస్తే సమస్య. లేకపోతే ఆ డబ్బులు ఎక్కడ పెట్టిండ్రో? ఇచ్చింది కాదు బయటకు తేవాలా? ఇచ్చింది కాదు తీసేసుకోమని మేము అమ్ముకుంటాం. మాకు చేతికి వచ్చేదాకా మాత్రం తిప్పారు.